టు హెవెన్ అండి. అందరికి నమస్కారం అండి. అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. మరి నేను ఈరోజు మీకు క్రిస్పీ పెసర్ దోస అలాగే దీనికి కాంబినేషన్ అయిన కొబ్బరి చట్నీ చేసి చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీ పెసర్ దోసల్లో కమ్మటి కమ్మటి కొబ్బరి చట్నీ. మరి ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేద్దాం. నేను ఈ పెసర్ దోసలకి 200 గ్రాముల పెసర్లు తీసుకున్నాను. అలాగే పెసర్లతో పాటు 75 గ్రాముల బియ్యం తీసుకున్నాను. సో ఇవి మామూలు రేషన్ బియ్యమేనండి. సో ఇవి మంచిగా మనము శుభ్రంగా ఒకసారి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనం ఓవర్ నైట్ ఈ పెసర్లని బియ్యంలని ఒకటే దాంట్లో నానబెట్టేసుకుంటున్నాం అన్నమాట. సో ఇవి మంచిగా నానినాయి. నెక్స్ట్ డే మనము ఈ పెసర్లో బియ్యంలో కొంచెము అల్లము అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఇలా థిక్ బ్యాటర్ కింద మిక్సీ పట్టుకున్నాము. మనము అల్లంతో పాటు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. సో చూసారా ఇలా మన క్రిస్పీగా దోశ రావాలి కదా. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఎంత కన్సిస్టెన్సీగో నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మన మిక్సీ జార్లో ఉన్న మిగతా పిండి కూడా కొంచెం వాటర్ ఇలా వేసేసుకొని చూసారా ఈ కన్సిస్టెన్సీలో మన బ్యాటర్ అనేది ఉండాలంటే మన పెసరపిండి ఈ మాత్రం ఉంటే మనకి క్రిస్పీగా దోసలు వస్తాయి. సో మనము ఇది ఇంచుమించు ఒక 2 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. సో అది నానేలోపు మనం కొబ్బరి చట్నీ చేసుకుందాం. ఈ కప్ కనిపిస్తుంది కదా, ఈ కప్పుతోని 2 కప్పుల కొబ్బరి శుభ్రంగా కడిగి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. సో అదే కప్ 2 కప్పుల కొబ్బరికి 1/2 కప్ అని పుట్నాలు తీసుకుంటున్నాను. ఈ పుట్నాలతోనే కొబ్బరి చట్నీకి రుచి వస్తుందండి. ఇన్ని పుట్నాలు వేస్తే సరిపోతుంది. అలాగే 4 పచ్చిమిర్చి, కొంచెం ఘాటు పచ్చిమిర్చి, అందుకు 4 తీసుకున్నాను. ముందు మనం మిక్సీ గ్రైండ్లో పుట్నాలు వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి. సో ఈ పుట్నాలు తీసేసుకొని మనము ఇప్పుడు కొబ్బరి ఇంకా మన పచ్చిమిర్చి అనేది మిక్సీ పట్టుకుందాము. సో మీరు అడగొచ్చు పచ్చిమిర్చి స్మెల్ పచ్చిది అలాగే వేస్తే స్మెల్ రాదా అని. ఏం రాదండి, మీకు మరీ పచ్చిమిర్చి స్మెల్ పడకపోతే కొద్దిగా ఆయిల్ వేయించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకొని మనం ఇది మళ్ళీ మంచిగా మెత్తటి పేస్ట్ తయారు చేసుకుందాం. సో ఫస్ట్ టైమే గ్రైండ్ చేసుకున్నాను నేను ఇట్లా. సో చూసారా ఇట్లా ఇలా వచ్చిన తర్వాత మన పుట్నాల పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని పల్చగా కాకుండా థిక్గా పేస్ట్ చేసుకోవాలి. థిక్గా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. అంటే మీ ఇష్టం, మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. సో చూసారా ఈ మాత్రం ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పెసర్ దోసకి, అంటే క్రిస్పీగా ఉంటుంది కదా. సో బాగుంటుంది అన్నమాట. సో మనం తాలింపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకున్న, ఈ పావు కనిపిస్తుంది కదా, అందులో 1/2 పావు అంతా ఆయిల్ పోసుకున్నా. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి. ఇప్పుడు మన జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా. జీలకర్ర ఆవాలు కొంచెం వేగినాక ఒక 1/2 టీ స్పూన్ అంత మినప్పప్పు, 1/2 టీ స్పూన్ అంత శనగపప్పు నేను నానబెట్టుకున్నా. సో ఆ నానబెట్టుకున్న 1 టీ స్పూన్ అన్ని మినప్పప్పు శనగపప్పు వేసేస్తున్నా. సో ఇవి మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనము కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. సో కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఇవి మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మినప్పప్పుది శనగపప్పుది మనము ఎండుమిర్చి వేసేసుకొని మంచి కమ్మటి వాసన వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మన చట్నీలో కలిపేసుకుందాము. సో ఇది చల్లారిన తర్వాతనే మనము కొబ్బరి చట్నీలో యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుందండి. వేడి మీద కాకుండా చల్లారిన తర్వాత వేసుకుంటే. సో మన చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన దోశకి నేను ఉల్లిపాయలు, క్యారెట్, ఇలా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న, క్యారెట్ సన్నగా తురిమి పెట్టుకున్నా. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని మన 2 గంటలు నానిన పెసర్ పిండిని ఇలా దోసగా వేసేసుకొని చాలా సన్నగా వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది. సో చూసారా లేయర్ అనేది ఎలా ఉందో. సో ఇప్పుడు మన ఉల్లిపాయలు అలాగే మనం సన్నగా దాని మీద కారం పొడి అయినా చల్లుకోవచ్చు. నేనైతే ఇడ్లీ పొడి వేస్తున్నానండి. నేను ఇడ్లీ పొడి ఆల్రెడీ చేశాను, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇలా పొడి వేసేసుకొని మంచిగా ఒక 2 టీ స్పూన్స్ అంత ఆయిల్ వేసి మంచిగా దోశ అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు మనము కాల్చుకోవాలన్నమాట. సో ఇలాంటి రెసిపీస్ మీకు ఎన్నో షేర్ చేయాలండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా హంగర్ టు హెవెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం.
సో చూసారా ఎంత క్రిస్పీగా ఉందో మన దోశ. అండ్ మనం ఉల్లిపాయలు క్యారెట్ వేసినాం కాబట్టి మన దోశకి ఇంకా రుచి ఎక్కువ ఉంటుంది. అంటే మన మెత్తటి మెత్తటి ఉల్లిపాయలు క్యారెట్ మన మీద క్రిస్పీ క్రిస్పీ దోశ ఇవి రెండు కలిపి మన కమ్మటి కొబ్బరి చట్నీ ఇట్లా తీసుకొని తింటే ఆహా అదిరిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మన హంగర్ టు హెవెన్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.